వాక్యము మార్కు సువార్త 14:3 ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనము కూర్చొని ఉండప్పుడు ఆమె పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా డాడీ నీకు వందనాలు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే ఉండి మాట్లాడండి అయ్యా టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చొని అయ్యా వింటున్నారు ప్రభా అయ్యా ప్రతి హృదయానికి కదిలించండి ప్రభా అయ్యా అయ్యే వాళ్ళ కుటుంబాల ప్రభా ప్రతి అవసరం అక్కడ తీర్చండి ప్రభా ఈ వాక్యం ద్వారా సూటిగా నీ బిడ్డలతో నాతో మాట్లాడమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమేన్ మీ అందరికి వందనాలు అమ్మ దేవుని నామన ఈ వాక్యం మీరు ఇచ్చేస్తున్నందుకు చూస్తున్నందుకు మరి పేరు పేరున మీ అందరికి హృదయపూర్వకంగా దేవుని బట్టి మీ అందరికి వందనాలు. హల్లెలూయా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. సొలొమోను దేవాలయములో మేఘము రాగానే నీ అజకులు తీతేజో మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెతకని వారికి నే దొరికి తీనంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. నరుల యందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలు పరచి సిల్వ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. ఆది అపొస్తలులపైని ఆత్మవర్షము కృమ్మరించి అట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపింతుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింతుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్య మీకు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తండ్రి యేసయ్య గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు అనేక సులువు స్తోత్రములు తండ్రి. రాబోవు కాలమందును మమ్మల్ని కాచి కాపాడండి. అలాగనే తండ్రి తండ్రి యేసయ్య మీ కుమార్తె ఇప్పుడు వాక్యం చెప్పబోచుండగా ఆ వాక్యాన్ని మీ నోటి బోరుగా వాడుకుని మీరే మా అందరికీ బోధించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏడవ అధ్యాయం 36 వచనం నుంచి 49 వచనం వరకు. పరిచయలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిచయుడైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉండ పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయంట భోజనమునకు కూర్చున్నాడు ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల తట్టు నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల ఎంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు
మరి వాటికి పూసాను. ఆమేన్. మరి ఇక్కడ ఏం చేస్తుంది పాపాత్మరాలనే స్త్రీ? మరొక అతని ఇంటికి వచ్చిందన్నమాట. అక్కడికి వచ్చాడని తెలిసి ఆ ఇంటిలోనికి ఒక బుడ్డిలో అత్తర నూనె తీసుకుని వచ్చింది. అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె, మరి ఆ యేసు అక్కడికి వచ్చాడని ఆమె ఎంది. ఎనగల్నే ఆమె ఆయన కూర్చొని ఉండటం చూసి ఏం చేస్తుంది? ఆయన పాదాల మీద అత్తర పోసి కన్నీటితో, హల్లెలూయా, ఏం చేస్తుంది? కన్నీటితో ఆమె మరి ఆ పాదాల మీద కన్నీళ్ళతో తుడిచి అత్తర పోసింది. మళ్ళీ తన ఎంట్రికలతో ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ పరిచయన ఇంట భోజనం కూర్చుండని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. ఇక్కడ ఏం చేస్తుంది? కన్నీటితో తన పాపాలన్నీ దేవుని దగ్గర వెనక తట్టు నుంచొని వచ్చి తన పాపాలన్నీ గుర్తుకొచ్చి కన్నీళ్ళు అక్కడ కార్చుతుంది. ఆయన పాదములు కన్నీళ్ళు పడుతున్నాయి. ఆమె తల ఎంట్రుకలతో ఆయన పాదములు తుడిచి అత్తర రాసి ఇది పెట్టుకున్నది. మరి ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయినడలా తన్న ముట్టుకునిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అతను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈ స్త్రీ చాలా ఘోరమైన పాపి కదా, ఈయన ప్రవక్త కదా, మరి ఏమైంది? ఈయన పాదాలు ఎంట్రుకలతో తుడుస్తుంది, మరి కన్నీటితో కడిగింది, మళ్ళీ అత్తరతో తుడిసింది. ఈయన పాదాలు ఆ ఎంట్రుకలతో తుడుస్తుందని ఈ పాపాత్మురాలు ఏంటి అని ఆమెను దేశంగా చూస్తున్నాడు. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. ఏమంటాడు ఇక్కడ? మరి యేసు సీమోనుతో చెప్తున్నాడు, నీతో ఒక మాట చెప్పవలనని. సీమోనుతో అంటే సీమోను అంటున్నాడు, బోధకుడా చెప్పు అని అంటే అప్పుడు యేసు మళ్ళీ ఆయనతో మాట, అప్పుడు యేసు అప్పు ఇచ్చేవానికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు, వానిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 50 దీనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు అప్పు తీర్చవద్ద వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారి ఇద్దరినీ క్షమించను. కాబట్టి ఈరులో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగి నేను అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరు అప్పు రుణస్తులు ఉన్నారు, ఒకళ్ళకేమో 50, ఒకళ్ళకి 150. వీళ్ళిద్దరికి అప్పు ఇచ్చి ఉన్నాను, ఇచ్చి ఉన్నాడు వాళ్ళు రుణస్తులు. మరి వాళ్ళిద్దరే ఆ కట్టలేని స్థితిలో ఉన్నారు, ఈలేని స్థితిలో ఉన్నారు. అప్పు క్షమించాడు అతడు. క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా ఆయన మీద ప్రేమ కలిగి ఉంటాడు? మరి ఎక్కువ తీసుకున్నవాడు ఆయన రుణాన్ని చెల్లించాడు కాబట్టి, చెల్లిలేకపోయాడు కాబట్టి ఎక్కువగా ప్రేమించాడని ఇక్కడ స్పష్టంగా దేవాది దేవుడేసయ్య మాట్లాడుతున్నాడు. అతన్ని ఎవరిని ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగానే యోచించితివి అతనికి చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని సూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో
నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తర పూసిను. ఆమె ఇస్తారంగా ప్రేమించును. ఆమె కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని విని నీతో చెప్పుచున్నాను. ఆమె నిజమే, ఆమె పాపం చేసింది కాబట్టి పాపాత్మురం నీతిమంతులు గుడారాల్లో సునాదాలు అంటారు. పాపి పాపికి వెళ్ళి 10 మంది కళ్ళు ఉంటాయి అంట. ఎంతమంది కళ్ళు ఉంటాయి? పాపి ఎవరైనా పాపి పాపం చేస్తే 10 మంది సుపామం వైపే ఉంటుందంట. ఆ 10 మంది సుపామం మీద ఉండేటప్పటికీ ఆమె దేవాది దేవుడు యేసు ప్రభు ఆమె పాపాలు క్షమించేటప్పటికీ ఆమెని ఆమెను చేర్చుకునేటప్పటికీ ఆ పాపాలు ఆయన ముందు కన్నీళ్లు కారుస్తుంది. ఇంత పాపినైనా నన్ను నా తండ్రి నన్ను క్షమించాడు, నా తండ్రికి నేను ఏమి ఇవ్వగలగను అని అత్తరబొడ్డు తీసుకుని వచ్చినావా. కన్నీళ్లతో వెనక తట్టుంది, పాదాల మీద అత్తరబుడ్డి పూసింది, మళ్ళీ కన్నీళ్లతో తడిపింది. మళ్ళీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎంట్రుకలతో తుడిసి, నా తండ్రి నా దేవా నా పాపాలు క్షమించావు కదయ్యా, నువ్వే కదా నన్ను క్షమించిన దేవుడివి, నువ్వే కదా నన్ను రక్షించిన దేవుడివి, నువ్వే కదా నా పక్షాన్ని నిలబడిన దేవుడు అని మనస్సులో తలపోసుకునేమా. ఆమె ఏం చేస్తుందంటే కన్నీళ్లతో దేవాతి దేవుని ఆమె తల ఎంట్రుకలతో తుడిస్తే ఈయనైతే ఆమెకెళ్ళి ఇంత పాపాత్మురాలు కదా, ఈయన బోధకుడు కదా, ఈయన ప్రవక్త కదా, ఈయన పోయి మరి ఏంటి ఇలా చేస్తుందని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ నోట్లోంచి మాట రాలా. ఈ ఆలోచన ఎరిగిన తండ్రి అప్పుడు ఆయన అడిగితే, మరి ఇద్దరు రుణాస్తులను అక్కడ ముందు పెట్టాడు, ఆ ఇద్దరు రుణాస్తులకి ఎవరికి ఎక్కువ ఉందని బాకీ అంటే ఇద్దరిని క్షమించాడు. అక్కడ ఏమంటాడు, ఇద్దరిని క్షమించాడు, ఎవరికి ఎక్కువ ఉంటే మరి ఎక్కువ బాకీ ఉండవని క్షమిస్తే అతన్ని ఎక్కువ ప్రేమించినట్లు అని ఇక్కడ చెప్తే, మరి ఆమెతే ఏం చేస్తుందంటే ఆమెకెళ్ళి వెనక తట్టు చూశాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా ఆమె తట్టు చూసి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. నీ ఇంట్లో ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వారు కొంచెముగా ప్రేమించబడినని చెప్పి మీ పాపములను క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పి అప్పుడు ఆయనతో కూడా భోజనం పంక్తి కూర్చున్నవారు పాపములు క్షమిస్తున్న ఇతడెవరని తమలో తాము అనుకునేది. ఆమె ఏమనుకుంటారు ఇక్కడ, ఇతడు పాపములు క్షమించడానికి ఇతడెవరో, ఆమె ఇతడెవరని అక్కడ తమలో తాము అనుకుంటున్నారు. మరి ఇక్కడైతే ఈయనకు చెప్తున్నాడు, నువ్వు నాకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, మరి నాకు మరి ఏం చేయలేదు, కానీ ఏమైతే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను వచ్చిన కాడ నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆమె అంటే దేవాతి దేవుడు తన పాపాలను కడిగాడు కాబట్టి, తన పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఆమె పాపాలు కడిగాడని ఆమె కన్నీటిని దేవుని మీద కుమ్మరించింది, ఆయన పాదాల మీద కుమ్మరించింది, ఆయన ఆయన పాదాల మీద కుమ్మరించి ఆయన పాదాలు తన ఎంట్రుకలతో తుడుస్తుంది. మార్కు సువార్త 14:3-9 హల్లెలూయా. ఆయన బేతనీయులో కుష్టిరోగి అయిన సీమోని ఎంట భోజనమును కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి
ఇలువగల అచ్చ జటామాంసి అత్తర గుడ్డి చ జటామాంసి జటామాంసి అత్తర గుడ్డి అత్తర గుడ్డి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఆ అత్తర గుడ్డి పగలగొట్టి ఆ అత్తర గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిను ఆయన తల మీద పోసిను ఆమే అయితే కొందరు కోపపడి కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరిచి వేలా ఈ అత్తరు ఇలాగ నష్టపరిచి వేలా ఈ అత్తరు 300 దేనాల కంటే 300 దినారాల కంటే ఎక్కువ కెలకమ్మి బీదలకు ఇవ్వచ్చున కదా అని చెప్పి ఆమెను గుర్చి సణుగుకునిరి హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారు? బేతనీయులో అక్కడ చక్కగా అన్నం ఉంటున్నాను. బేతనీయులో కుష్ఠిరోగైన సీమోను ఇంట భోజనముకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇలువగల అచ్చ జటామాంసం అత్తరును బుడ్డి అత్తరు తీసుకొని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిను. ఆమేన్. ఎక్కడ పోసింది? ఇక్కడ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. జటామాంసం గల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ సీమోని ఇంటికి భోజనానికి వచ్చాడని విని మళ్ళీ అక్కడికి వచ్చింది ఆ స్త్రీ. ఆ వచ్చి ఏం చేస్తున్నావా? ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఆమెన్. ఎక్కడ పోసింది? ఆయన తల మీద ఆమె పోసిందన్నమాట. ఆ తల మీద పోసింది. కొంతమంది కోపపడి ఈ అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు అని అడుగుతున్నారు. ఏమి అడుగుతున్నారు? ఈ అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు? ఇది పేదల కమ్మి. 300 దినారములకు అంటే ఎక్కువ అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఆమెకి చెప్పిరి. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి మీరు పోకుడి ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యమే చేస్తున్నది. వేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ముందుగా భూస్థాపానికి నా శరీరాన్ని ఈమె అభిషేకించింది. ఆమేన్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈమె అభిషేకించింది, నన్ను అభిషేకించింది అని చెప్తున్నాడు. సర్వలోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడను అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడైతే లోకా సువార్త 7:36 అయితే ఆ స్త్రీ అక్కడికి వచ్చి ఆ ఇంటిలోకి వచ్చాడని తెలిసి అక్కడ పాదాలు కడిగి ఆయన కన్నీటితో పాదాల మీద పడి కన్నీళ్ళు విడిచింది. మళ్ళీ అత్తర బుడ్డి అక్కడ పగలగొట్టి ఆయనకి పాదాల మీద పోసి తన తల ఎంట్రుకలతో తన విస్తారమైన పాపం క్షమించిన దేవుణ్ణి ఆమె గుర్తు చేసుకొని ఆమె కన్నీళ్ళు ఆగక ఆయన సన్నిధిలో మూలుగులతో ఆయన ముద్దు పెట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా అనేకమైన పాపాల్లో ఉంటాం. చెప్పుకోలేని పాపాలు, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అలాంటి పాపాలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం దేవాది దేవుని ముందు కన్నీళ్లు గార్చి నా పాపం కడగవా తండ్రి, నా బ్రతుకును మార్చవా తండ్రి, అయ్యా నా ఇస్తారా, ఆ స్త్రీ పాపాలు కడిగావు కదా అయ్యా, ఇస్తారైనా చేసిన స్త్రీని మార్చావు కదా ప్రభువా, నా బ్రతుకును మార్చాయా, నా బ్రతుకులోకి రాయి అంటే తండ్రి ఇప్పుడే నీతో ఉండటానికి ఇష్టపడతాను. నీ పక్కన నుంచొని నీ ఎదలో నీ హృదయంలో ఆయన ఉండటానికి నిన్ను మార్చడానికి ఆయన రెడీ కొన్నాడు. మార్కు సువార్త 11:25-33. ఆమేన్. మీకు ఒకని మీద ఈరోజు ఏమైనను కలిగి ఉన్న ఎడలా
మీరు నిలవబడి ప్రార్థన చేయినప్పుడెల్లను వారిని క్షమించుడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీకు విరోధమైనప్పుడు, ఏమంటున్నాడు ఇక్కడ? మీకు విరోధమైనప్పుడల్లా వారిని క్షమించుడి. మనం క్షమిస్తావా? క్షమించమని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. నీకు ఇరోధిగా ఎవరన్నా ఉన్నారనుకో, నీకు నీకు కోపంగా ఎవరి మీద నువ్వు ఉన్నావనుకో, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, వాళ్ళు క్షమించినట్లు అనమాట. అందుకని ప్రార్థన చేయమని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. వారు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములు తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారంతో ఈ కార్యములు చేయుచున్నావని, నీవు ఈ చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చినని అడిగిరి. ఏమడుగుతున్నారు ఇక్కడ? ఆయన చెప్తున్నాడు వీళ్ళకి, ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారంతో ఈ కార్యము నువ్వు చేయుచున్నావని ఆయన అడుగుతున్నారు. నీ ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు ఆయన. అందుకు యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుచున్నాను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఆమె ఏమన్నాడు ఇక్కడ? మరి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుచున్నాను, మీరైతే నన్ను ఏ అధికారం చేత మరి ఇలా చెప్పుతున్నామని అంటున్నారు కదా, నేను కూడా ఒక మాట మిమ్మల్ని అడుగుచున్నాను, మరి మీరు కూడా ఉత్తరం ఇవ్వడం చెప్తున్నాను, మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. ఉత్తరం ఏంటంటే మీరు నాకు సమాధానం చెప్పండి అంటున్నాడు ఇక్కడ. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నాను అది మీకు చెప్పుదును. ఆమేన్. యహోవాను ఇచ్చిన బాప్తీసమును పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమే, నాకు ఉత్తరమేయండని చెప్పిన. ఏమంటున్నాడు? యహోవాను ఇచ్చిన బాప్తీసం మరి పరలోకము నుండి వచ్చినదా, మనుషుల నుండి వచ్చినది? ఎక్కడి నుంచి? పరలోకము నుంచా, మనుషుల నుంచి? ఎక్కడి నుంచి వచ్చిందని నాకు ఉత్తరమేయండి అని నాతో చెప్పండి అంటున్నాడు. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరెందుకని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకున్నారేమని? కానీ అందరూ యాహోను నిజముగా ప్రవక్తని ఎంచిరి. కనుక ప్రజలకు భయపడి ఈ సంగతి మాకు తెలియదని యేసుతో ఉత్తరమిచ్చిరి. ఆమేన్. ఏమన్నారు ఇక్కడ? ఈ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. ఏ అధికారం చేత నువ్వు మరి ఇలా బోధిస్తున్నావని ఆయన అడిగినప్పుడు ఆయన కూడా ఒక ప్రశ్న అడిగితే, మరి యాహోను వల్ల వచ్చిందా బాప్తీసం, మరి పరలోకం నుంచి వచ్చిందని అడిగినప్పుడు, మరి యాహోను నుంచి అయితే మరి మీరు ఎందుకని అతను నమ్మలేదు అంటారని అంటాడని మళ్ళీ జనము నుంచి వచ్చిందంటే వాళ్ళు రాళ్లతో కొడతారని ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆలోచించుకొని ఏమంటున్నారు? ఇది మాకు తెలియదు. ఆమేన్. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అది నేను మీతో చెప్పనని చెప్పాను. ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ? మీరు చెప్పనందుకు నేను కూడా చెప్పను. ఆమేన్. హల్లెలూయా. నేను కూడా చెప్పను అని దేవాతి దేవుడే సయ్యా అక్కడ ప్రత్యుత్తరం ఇచ్చాడు. కానీ అక్కడ ఆయన్ని హింసించాలా,
ఆయన ఎక్కడ ఎక్కడ తప్పు పట్టాలా, ఆయన నిందించాలని ఈ శాస్త్రులు పరిచయులు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన వారికి జవాబైన మాట ఇచ్చాడు. అలాగనే ఈ సమరీ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే జటామాంసం అత్తల బుడ్డి తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తుంది. ఆమె అది భూస్థాపానికి గుర్తు, హల్లెలూయా, అది భూస్థాపానికి గుర్తు అన్నమాట. మరి ఆమె పాదాలు ముద్దు పెట్టుకొని ఏం చేస్తుంది, తల ఎంటికలతో తన కన్నీళ్లతో అక్కడ తుడుస్తుంది. కానీ దేవాతి దేవుడు ఈరోజు మరి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం, నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభు, నేను పాపం చేశానా, పాపంలో పడిపోయానా, అయ్యా నన్ను ఒక్కసారి ఆ స్త్రీని ఎలాగైతే నువ్వు అయ్యా ఆ హృదయాన్ని ఎలా పట్టుకున్నావో నన్ను పట్టుకో, నా ఘోరమైన పాపాలు కడుగు. దేవుణ్ణి మనం అడిగితే ఇప్పుడే మన పాప నీ పాపాలు కడగటానికి ఆయన అడిగొన్నాడు. నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నిందిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చేయూతనిచ్చి నడిపించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు నీకుంటే నువ్వు దేవాది దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండాలా, ఆయన సన్నిధిలో విజ్ఞాపన పాత్రగా ఉండాలా, నా బ్రతుకును మార్చయ్యా, నా బ్రతుకులోకి రాండి ప్రభువా. చెప్పుకోలేకుండానయ్యా ఎవరికి, నాకు మరి నా కుమారుడా, నా కుమారి ఎవరికైనా చెప్పుకోలేకపోతున్నావా, నీ సమస్య ఎవరికైనా చెప్పుకోలేకపోతే దేవాది దేవుని ముందు నీ సమస్య చెప్పుకో, ఆయన అడుగు, ఆయన పాదాల మీద పడు, ఆయన సన్నిధిలోని కన్నీళ్లు కారు, నీ పాపాలు విస్తారమైన పాపాలు ఆయన కడగటానికి రెడీగా ఉన్నాడు. ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు, నీ కుటుంబాన్ని శాద దేవస్థానికి నిలబడ్డాడు, నీ పక్షాన్ని ఆయన ఉంటున్నాడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షం ఉన్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు ఆయన. ఒక్కసారి చిన్న ప్రార్థన చేస్తున్నా, ఏకీభవించండి, మోకరించగలిగి వాళ్ళు మోకరించండి, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకోండి. ఈ చిన్న ప్రార్థన మరి దేవాతి దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నాడు, నీ జీవితంలో ఆయన కృపావారాలు నింపడానికి రెడీగా ఉన్నాడు. విస్తారమైన పాపం ఉంటే యేసు రక్తంలో కడగటానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ ప్రోగ్రాం ఆయన ఇచ్చిన బిడ్డలను ప్రభుని చేతులకు సమర్పిస్తున్నా. భాగ్వ ఎనలత ప్రభ అయ్యా నీ చేతులకు సమర్పిస్తున్నా. వాళ్ళ దాంపత్య జీవితం అంతా కాపాడండి అయ్యా. శ్రేష్టమైన బహుమానం వాళ్ళ గర్భఫలం దయచేయనైనా. వాళ్ళ కుటుంబం యావత్తు నిండారుగా దీవించండి అయ్యా. అయ్యా మీరు ఉండమని అడుగుతున్నా ప్రభునికి స్తోత్రాలు. ఈ ప్రోగ్రాం ఎంతమంది అయితే చూస్తున్నారో ఇప్పుడే వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉంటే నీ ముందు ప్రలాపించి నీ సన్నిధిలో ప్రార్థించి నిన్ను అడిగే బిడ్డలుగా సహాయం దయచే. ప్రార్థన హృదయం, ప్రార్థన మనస్సు, ప్రార్థన బలిపీఠం వాళ్ళ నాయన వాళ్ళ జీవితాల్లో కట్టండి ప్రభు. వాళ్ళ హృదయాల్లో మీరుండండి ప్రభు. వాళ్ళ కదిలించండి అయ్యా. యేసు రక్తం, యేసు రక్తం అయ్యా, నీ రక్తంతో ప్రతి పాపాన్ని కడుగుతున్నావు కదా ప్రభు. మా ముందు ఆయన పెట్టిన దేవానికి స్తోత్రాలు. నిజంగా ఆ శాస్త్రులు పరిశీలు ప్రభు. నాయన నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు ఎంత మరి మీరు ఎవడిచ్చాడు ఈ అధికారం నిన్ను అడిగినప్పుడు చక్కని ప్రత్యుత్తరం ఇస్తే మళ్ళీ జవాబు చెప్పలేరు అయ్యా. అలాగనే నాయన ప్రతి బిడ్డతో మీరుండమని, ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదకరంగా మార్చమని, ఆయన టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డని కుటుంబాల వారిగా దీవించండి ప్రభు. అలాగనే నాయన ఈ ప్రోగ్రాం ఇస్తున్నందుకు వందనాలు ప్రభు. అయ్యా ఈ అయ్యా మరి ప్రత్యక్ష టీవీనైనా అనేక మందినైనా అయ్యా సువార్త ప్రకటించే బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదకరంగా మార్చు. అంచులంచులుగా నాయన ఈ బిడ్డలు ఇంకా అభివృద్ధి పరచండి నాయన. నీ కృపలో, నీ నీడలో, నీ దయలో ప్రేమించమని అయ్యా అయ్యా దీనిలోమైన మమ్మల్ని ప్రభు నీ యొక్క కృపలో నిలబెట్టి వాక్యం చెప్పడానికి నీ కృపించినందుకు వందనాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి హృదయంలో మీరే ఉండమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పుణ్యనామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.